प्रकाशम जिल्ला पोललचेरुवु मंडल में राष्ट्र विद्याशाख मंत्री आदिमूलपु सुरेश पर्यटिंचारु। बंक श्रीनिवासराव अध्यक्षतन मंडल हेड क्वार्टर्स अभिवृद्धि पनुलनु प्रारंभिंचारु। बीसी कॉलनीलो 16 लक्षल व्ययंतो 3 बिट्लुगा अंदरिकी उपयोगकरंगा उंडे रोड्लनु प्रारंभिस्तुन्नट्लु तेलियजेशारु। अदे विधंगा प्रजल सौकर्यार्थं आरटीसी बस स्टेशन प्रांगणं मरम्मतुलु चेसि प्रजलकु अंदुबाटुलोकि तेनुन्नट्लु तेलियजेशारु। नमस्कारं। ఈరోజు పుల్లల్చెరువు మండలం హెడ్ క్వార్టర్స్ లో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం, బీసీ కాలనీలో సీసీ రోడ్లు 16 లక్షల వచ్చేపట్టినటువంటి పనులను పూర్తి చేసుకొని 3 బిట్లుగా ఆ బీసీ కాలనీలో अंदर की उपयोगक उड़े आ रोड मैं आधुनीक कार्यक्रम प्रारंभ अंतका पुलचेर मंडल में उठी हेड क्वार्टर में उठी बस स्टाड प्रयाणीक चाल इबंधक उ परस्थित बस कष्ट उच्चा बस पैस्थित समय में ఇక్కడ మంచి ఒక సిమెంట్ కాంక్రీట్ రోడ్ వేసి ఈ ఒక బస్ షెల్టర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆధునికరించి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఒక ఆర్టీసీ ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఒక చక్కటి కార్యక్రమం कार्यक्रम के अध्यक्षता वह बंका श्रीनिवासराव पीआरओ गार अटे कार्यक्रम के वे मंडल कन्वीनर पूर्ण श्रीनिवास रेड्डी की सीनियर नायक अंडप सुबारे गार मैं एंपीपी गार दौरनील लाजर गार जीटीसी दौरनील ओके नायक गार मैं सीनियर नायक विनय गारी रोज रेडी गार मैं वेदी इधर नायक पास्टर् మరి దళిత నాయకుడు రాముల గారికి శేఖర్ గారికి మరి కొండల్ గారికి మరి ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళా మనం ఒక సెమీ క్రిస్మస్ కార్యక్రమం కూడా ఒకటి ఉందని చెప్పి ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం కోసం వచ్చేసినటువంటి క్రైస్తవ సహోదరులు సహోదరులందరికీ పాస్టర్లకు పత్రికా విలేకరులందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక नमस्कार सभी चर्ची जोड़ी मे अंदर तेजेसा पुलचेर मंडल पूर्ति अभिवृद्धि की नोचुकने पैस्थि मैं चूसा एदो इक उठे उठना मंडल हेड क्वार्टर सर बिल वसत लेने पैस्थि प्रभुत् एरगुंड फल में उ పుల్ల చెరుకు ఏదో తుత్తుమంతంగా వస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమంటంటే రోడ్లు కనెక్టివిటీ లేదు, మంచి ఇల్లు లేవు, నీటి వసతి లేదు, అన్ని సరుకులు కదా అందుబాటులో ఉండవు, కరెంటు ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, ఇలాంటి సమస్యలు మనం ఈ ప్రాంత వాసులం కాబట్టి మనకు తప్పదు కాబట్టి పుల్ల చెరుకు మండలంలో ఏదో నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అలా కాకుండా గ్రామాలు अभिवृद्धि की पट्टल कावाली मंडल हेड क्वार्टर कहींसम जूनियर कॉलेज उ हाई स्कूल कंपलसरी उ मंडल हेड क्वार्टर का मंडल में उठाने अन्नी पंचायत प्रभुत्व परपाल प्रजक अदाट उ अन्नी शाखल त्राट कच्ची ग्राम सचिवालय व्यवस्था తీసుకొచ్చి ఇంతకుముందు మనకు పంచాయతీలో ఒక పంచాయతీ సెక్రటరీ తప్ప ఎవరు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు 8 నుంచి 9 మంది అధికారులు అక్కడ అందుబాటులోకి రావడం పరిపాలన పూర్తిగా పారదర్శకంగా చేయాలి, అవినీతి రహితంగా ఉండాలి,
అందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి రావాలి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే నినాదంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి స్థానిక పరిపాలనకు సుపరిపాలన చేస్తూ వాటికి నూతన జలసత్వాలు అందించిన పరిస్థితి మనం చూసి వాటిని మనం వాడుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఒక చక్కటి అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం మనకు కల్పించింది. అందరికీ అన్ని కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలోనే మనం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మీకు తెలుసు. ఒక పొలచూరు మండలం మనం తీసుకుంటే గ్రామ సచివాలయం కేంద్రాలంటే ఈరోజు అవి ఆధునిక దేవాలయాలు రైతుల పాలిట. ఈ ఆధునిక దేవాలయాల్లో ఈరోజు అన్ని విషయాలు ఇత్తనం తీసుకు దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి రైతులు నష్టపోతే పంట క్రాప్ డ్యామేజ్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం దగ్గర వరకు గిట్టుబాటు ధర అందించే విషయంలో కూడా ఈ క్రాపింగ్ అనేది ఈరోజు అందరికీ పూర్తిగా అవగాహన అయింది. కౌలు రైతులు కానివ్వండి, రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఎవరైనా కూడా ఈ క్రాప్ ద్వారా ఈరోజు పంట భూమి పంట మీద పొలాల మీద యాజమాన్య హక్కులు పొందడం ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలన్నీ వాళ్లకు అందించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజు, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం, రైతుల కన్నీళ్లు తుడడానికి రైతులు ఆనందంతో ఉండడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని కార్యక్రమాలైనా చేస్తాం, ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతామని చెప్తూ నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా కానివ్వండి, ఈ యొక్క జలయజ్ఞం కానివ్వండి, ప్రాజెక్టు పూర్తి చేసుకుని రైతాంగానికి నీరు అందించే విషయంలో కానివ్వండి, అన్ని కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడిందని చెప్పి కూడా సందర్భంగా సవినీయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఈ రైతు భరోసా కేంద్రాలతో పాటు హెల్త్ క్లినిక్లు 11 బల్క్ మిల్క్ యూనిట్లు, పాల సేకరణ గురించి 6 యూనిట్లు, సిసి రోడ్లు 30, గ్రావెల్ రోడ్లు 50 అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టినటువంటి ప్రప్రదమైన కార్యక్రమం గ్రావెల్ రోడ్లు. పొలాలకు కానివ్వండి, స్మశాన వాటికలకు కానివ్వండి, ఊర్లో కానివ్వండి, ఎక్కడ కూడా గ్రావెల్ రోడ్లు, ఇంకా కరువు తీరినంత గ్రావెల్ రోడ్లు, సుమారు 50 గ్రావెల్ రోడ్లు, మరి 12-13 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి పూర్తి చేసుకోవడం జరిగింది. మెటల్ రోడ్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. చర్చిలు కూడా 12 చర్చిలకు సంబంధించి మరి వాటిని ఆధునీకరించే దిశలో మరి నిధులు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. చాలా మంది ఇంకా బిల్లులు రాలేదు సార్, పనులు చేశారు సార్, మరి ముందుకు పోవాలా